రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీకు నమస్కారం సార్. అందరు ఎమ్మెల్యేలు మంత్రులందరూ ఒప్పుకున్నప్పుడు మీరు ఒక్కరే మా 46 అభ్యర్థుల పట్ల కొంచెం సానుకూలత లేరని తెలుస్తున్నా సార్. ఎమ్మెల్యేలారా, మీరందరు గెలిస్తేనే అతడు సీఎం అయ్యాడు. అతడు కేవలం కొడంగల్ గెలవడం వల్ల మాత్రం సీఎం కాలేదు. మీరందరూ ఒత్తిడి చేస్తారో లేకపోతే వేరే పక్షం వెళ్తామంటారో మాకు తెలియదు. మా 46 అభ్యర్థులకు ఖచ్చితంగా న్యాయం చేయండి. 64 మంది గెలిస్తేనే సీఎం అయ్యాడు, ఒక్కడు మాత్రం కాలేదు. అది గుర్తుపెట్టుకోండి. కొడంగల్లో రావడం వల్ల సీఎం కాలేదు, 64 సీట్లు వచ్చినందుకే అతను సీఎం అయ్యాడు. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, సీతక్క, బట్విక్రమార్క లాంటి వారు హేమహేమీలు మహామహులు త్యాగం చేస్తే అతనికి ఆ సీటు వచ్చింది. ఆ విషయం మీరు మర్చిపోకండి. మేము మీ పక్షాన ఉంటాము, రేవంత్ రెడ్డి పక్షాన ఉంటాము. ఖచ్చితంగా మాకు న్యాయం చేయకపోతే ఇంక మేము నిరుద్యోగుల సత్తా ఏందో మరొకసారి చూపించాల్సి వస్తుంది. జై హింద్.